సిరిసిల్ల జిల్లాలో జనశక్తి నక్సలైట్స్ ఆయుధాలతో సమావేశం పెట్టారు అనే వార్త కొన్ని న్యూస్ ఛానల్స్ మరియు మెసేజ్లు సోషల్ మీడియాలో ప్రచారం అవుతున్నాయి ఇందులో ఎలాంటి వాస్తవం లేదు అని అలాంటి సమావేశాలు జిల్లాలో జరిగేది లేదని జిల్లా ఎస్పీ శ్రీ రాహుల్ హెగ్డే ఒక ప్రకటనలో తెలిపారు జిల్లాలో జనశక్తి మూమెంట్ లేదు అని ప్రజలు ఎవరూ కూడా భయపడవద్దని ఎస్పీ గారు అన్నారు అలాంటి సమాచారం ఉంటే దగ్గరలో గల పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని సూచించారు జనశక్తి పేరు మీద ఎవరైనా ఫోన్ కాల్ చేసి బెదిరిస్తే సమాచారం అందివ్వాలని వారి మీద కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనశక్తి క్యాడర్స్ మీటింగ్ పెట్టారు ఆర్మ్డ్ మీటింగ్ పెట్టారని కొన్ని న్యూస్ లో వస్తుంది అట్లనే మెసేజెస్ కూడా సర్క్యులేట్ అవుతుంది అది వాస్తవం కాదు అలాంటి మీటింగ్ ఏం జరగలేదు ఎంటైర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో జనశక్తి మూమెంట్ ఏం లేవు ఎవరు కూడా భయపడే అవసరం లేదు అట్లాంటి ఇన్ఫర్మేషన్ ఏమైనా ఉంటే దయచేసి నియరెస్ట్ పోలీస్ స్టేషన్కి ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మనం యాక్షన్ తీసుకుంటాం ఎవరైనా జనశక్తి పేరు మీద కానీ వేరే వాళ్ళ పేరు మీద కానీ ఎక్స్ట్రాషన్ కాల్స్ కూడా వస్తే మనకు ఇన్ఫార్మ్ చేయండి వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటాం